ఒకవైపు ప్రభుత్వం పోడు రైతుల సమస్యను పరిష్కరిస్తూనే గత 3 రోజుల క్రితం కొండపల్లి గ్రామానికి చెందిన యువకుడు చంద అశోక్ను రిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు ఆసిఫాబాద్ సబ్ జైల్లో డాక్టర్ పాల్వై హరీష్ బాబు అతన్ని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ పాల్వై హరీష్ బాబు మాట్లాడుతూ పోడు రైతుల మీద కక్షి సాధింపు చర్యలు ఎక్కడైనా మానుకోవాలని, ఒకవైపు పోడు సమస్య జటిలం కావడానికి ప్రభుత్వ మొండి వైఖరి కారణమైందని, ఇంకోవైపు పేద యువకుని నిర్బంధించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పోడు రైతుల సమస్యకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని, ఇంకోవైపు పోడు రైతుల మీద కవ్వింపు చర్యలకు దిగడం చాలా దారుణమన్నారు. తప్పకుండా బాధితుల పక్షాన నిలబడి వారికి సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారో మాకు ఇంకా అర్థమైతలేదు. కేవలం అధికార పార్టీ మెప్పు కోసం పనిచేస్తున్నారు అనే విషయం తేటతెల్లమవుతున్నది. అడ్డగోలుగా అడవులు నరికిన వాళ్ళనేమో వదిలిపెట్టేసి ఇటువంటి పోడు రైతుల కుటుంబాలకు చెందిన యువకుల్ని అరెస్ట్ చేయడం అంటే చాలా దారుణమైన విషయం. ఇదొక్కటే కాకుండా ఇవాళ ఒకవైపేమో కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, కేసీఆర్ గారేమో పోడు సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్తూనే ఉంటారు. ఇంకోవైపేమో ఈ యువకుల్ని, ఆ పోడు ఉద్యమంలో పాలు పంచుకున్న వాళ్ళను అరెస్టు చేసి రిమాండ్ తరలించి జైల్లో తరలిస్తూ ఉంటారు. అంటే మీరు నోటితోటి మెచ్చుకొని నొసటితోటి వెక్కిరిస్తున్నారా అని ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఈ బాధితుల తరఫున, కొండపల్లి గ్రామస్తుల తరఫున నిలబడడానికి మేము సిద్ధంగా ఉంటాం. తప్పకుండా వారికి బెయిల్ ఏర్పాట్లు కూడా కలముగా మునకలై ఉన్నాం. తప్పకుండా న్యాయం జరిగి తీరుతుంది, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఏనాటైనా ఈ రాచరిక పాలన, అరాచక పాలన అంతమవుతుందని ఆలోచన కూడా మేము గట్టి నమ్మకం ఉన్నది. తప్పకుండా ఈ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఈ సందర్భంగా చేస్తామని తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.